నమస్తే అందరికీ, వెల్కమ్ టు యామి ఫుడ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ రెసిపీ హైదరాబాద్ దమ్ బిర్యానీ. నేను చేసేది కంప్లీట్గా చికెన్ బిర్యానీ, ఒక 1 కేజీ రైస్ ప్లస్ 1 కేజీ చికెన్ తోను 5 to 6 మెంబర్స్కి సరిపోతుంది. నేను చెప్పినట్టు మీరు కరెక్ట్గా టిప్స్ తోని చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది మీకు హైదరాబాద్ బిర్యానీ అనేది. ఇక్కడ నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. ఈ రైస్ని ఒక మీరు 30 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. మీరు రైస్ మొత్తం 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం బిర్యానీ కుక్ చేసేది ఒక 2 కేజీస్ కాబట్టి, అంటే 1 కేజీ చికెన్ 1 కేజీ రైస్ కాబట్టి ఒక 4 కేజీ క్వాంటిటీ కరెక్ట్ కుక్ అయ్యే హండి లాంటిది హండి తీసుకోవాలి మీరు. ఇక్కడ నేను 4 కేజీ హండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 కిలో ఉల్లిగడ్డలు తీసుకుంటున్నా. 5 మీడియం సైజ్ ఉన్నాయి. ఈ విధంగా సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలని. వీటిని మనం బ్రౌన్ అనేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, మీరు చికెన్ తీసుకునేటప్పుడే షాప్లో చెప్పండి బిర్యానీ కట్ అని చెప్తే ఆడు ఈ విధంగా సైజెస్ కట్ చేసి ఇస్తాడు లెగ్ పీసెస్. సో చికెన్ అనేది మీడియం సైజ్ ఉండాలి, లెగ్ పీసెస్ ఉండాలి. సో బ్రౌన్ అనేసి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్గా చెప్తాడు డీటెయిల్గా. ఫస్ట్ ఆయిల్ ఫుల్ హీట్ చేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకున్న. ఆయిల్ హీట్ ఉన్నప్పుడే మీరు ఆనియన్స్ మొత్తం అందులో వేసుకోండి. సో ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత టెంపరేచర్ కొంచెం తగ్గిపోతుంది ఆయిల్ది. సో అందుకోసం అని చెప్పి ఫుల్ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ అనేది. మనం ఫ్రై చేసిన ఆనియన్స్ చూడండి ఈ విధంగా కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో అప్పుడే మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. సో ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి మొత్తం ప్లేట్లో పెట్టేసుకోండి. వీటిని మొత్తం సగం బ్రౌన్ ఆనియన్స్ మనం చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు వాడాలి, సగం మనం రైస్ వేసిన తర్వాత మధ్యలో వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేద్దాము. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 200 ml పెరుగు పడుతుంది, జస్ట్ చూపిస్తున్నాం మీకు అంతే. తర్వాత యాడ్ చేసేద్దాం మనం పెరుగు అనేది. నేను కారం వచ్చేసి ఒక 6 టీ స్పూన్లు వేస్తున్నా. మీరు కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసేసుకోండి చూసి. ఒక 1/3 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది. సో మనము ఈ చికెన్ మ్యారినేషన్లో డ్రై మసాలా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ సాజీ వేసుకోండి, కొంచెం పువ్వు వేసుకోండి బిర్యానీ పువ్వు, ఒక 3-4 ఇలాచీలు వేసుకోవాలి, 4-5 లవంగాలు వేసుకోవాలి, బిర్యానీ ఆకులు వేసుకోవాలి, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకోండి. సో మిగతా మసాలా మొత్తం మనం తర్వాత ఎప్పుడు వాడాలి మీకు మళ్ళీ తర్వాత చెప్తాను నేను మీకు. మిగతా మసాలా మిగిలిన మసాలా మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పెరుగు వేసుకోవాలి. 200 ml ఉంటుంది ఇది. కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకోండి, సగం వేసుకోండి. బ్యాలెన్స్ మొత్తం మనం తర్వాత వాడుకుందాం. ఒక 1 గుప్పెడు పుదీన వేసుకోవాలి, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏది వేసుకోవాలంటే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ మిగిలింది కదా, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలు మొత్తం పట్టేటట్టు మస్తు ఒక 5 మినిట్స్ ఫుల్ కలుపుకోవాలి చికెన్ని మొత్తం కంప్లీట్గా. పెరుగు మసాలాలు అన్నీ కరెక్ట్ కలిసిపోవాలి. సో అందుకోసం చేతితోనే బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా ప్లస్ ధనియా పౌడర్ 2 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కలుపుకోవాలి. చికెన్ మొత్తం కలుపుడు అయిపోయిన తర్వాత విధంగా కింద కరెక్ట్ సెట్ చేసుకోవాలి లేవల్గా ముక్కలు మొత్తం కరెక్ట్గా.
ఇప్పుడు మీకు ఇట్లా టైం ఉందనుకో, ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసి టైం లేకుండా మినిమం ఒక 30 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దానివల్ల చికెన్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే అన్నట్టు. సో అందుకోసం టైం ఇవ్వాలి వాటికి కొంచెం. ఒక 30 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో రైస్ ప్రిపేర్ చేసుకుంటే ముందు మనం ఎసరు పెట్టుకోవాలి. ఎసరు అంటే ఒక 3.5 లీటర్ వాటర్ ఎసరు పెట్టుకోవాలి. అందులో ఒక 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనకు ఇందాక మిగిలిపోయిన మసాలాలు ఉన్నాయి కదా, డ్రై మసాలాలు, అవి మొత్తం వేసుకోవాలి ఇందులోనే. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత ఎసరు ఈ విధంగా ఫుల్ మరుగుతూ ఉండాలి. వాటర్ మొత్తం ఈ విధంగా ఫుల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం ఫుల్ మరగాలి. మరిగేటప్పుడే మనము రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రైస్ అనేది మొత్తం ఒక 80% కుక్ కావాలి. మరి ఎక్కువ మెత్తగా ఉడికించుకోకండి, ఒక 80% ఉడికించుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసేయండి. ఆ వాటర్లో ఒక్క 100 ml వాటరు మనం ఇందాక చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇవే వాటర్ అందులో వేసేసుకోండి. నేను జస్ట్ అదొక చిన్న క్లిప్ మిస్ అయింది. ఒక 100 ml వేసుకోండి వాటర్. బిర్యానీ మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసేసిన తర్వాత రైస్ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఒక 100 ml వేసుకోండి వాటర్ ఫస్ట్ ఆ చికెన్ ముక్కల పైన. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రైడ్ అనియన్స్ స్టార్టింగ్ యూజ్ చేసినాం కదా మ్యారినేషన్లో, సగం మిగిలిపోయి ఉన్నాయి కదా, ఫ్రైడ్ అనియన్స్ మొత్తం వేసుకోవాలి. అవి వీటిపైన మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి రైస్. అంతేకాదు ఎంత సింపుల్ చికెన్ బిర్యానీ చేయడం. ఒకవేళ మీకు మసాలా గిట్ట మధ్యలో తగులుతాయి అనుకుంటే మధ్య మధ్యలో ఉన్న మసాలాలు మొత్తం తీసేసేయండి. కొందరికి ఇష్టం ఉండదు మసాలాలు మధ్య మధ్యలో తగులుతాయి గిట్ట, అందుంచి అని చెప్పి చెప్తున్నా. మీ ఇష్టం అయితే తీసేసుకోండి, ఇలాంటి ఉన్నా కూడా ఏం కాదు. కొంచెం సాజీర్ వేసుకోవాలి పైన. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక 4-5 టీ స్పూన్లు వేసుకోండి నెయ్యి. నెయ్యి లేకుంటే బిర్యానీలో ఫ్లేవర్ అస్సలు రాదు. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయద్దు. నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. బిర్యానీలో ఫ్లేవర్ వచ్చేదే నెయ్యితో. నెయ్యి ప్లస్ మసాలాలు ఇవి మొత్తం మనం దమ్ పెడతాం కదా, సో ఈ ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కు పట్టుకుంటుంది. దానివల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ నేను బిర్యానీ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. సో అంతే, చాలా సింపుల్. ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత రైస్ మొత్తం విధంగా మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి, లైట్గా ధనియాల పౌడర్ వేసుకోవాలి పైన. సో ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం బిర్యానీ దమ్ పెట్టుకోవాలి. రైస్ మొత్తం విధంగా కంప్లీట్గా డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత బిర్యానీ పైన మూత పెట్టేసుకోండి. మూత మాత్రం కరెక్ట్గా సెట్ అయి ఉండాలి. సో అన్నిటికంటే ముందు స్టవ్ ఆన్ చేసేసి మీద చపాతీ తవ్వ ఏదైనా ఉంటే దాన్ని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. తవ్వ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ఈ బిర్యానీ గంజు దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువు ఉంటే బరువు పెట్టుకుని, బరువు లేకుంటే ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి బరువు అనేది పైన పెట్టుకోవాలి బిర్యానీ హండి పైన. మీరు బిర్యానీ కంప్లీట్గా ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
సో టోటల్ కంప్లీట్గా 20 మినిట్స్ దమ్ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. వెంటనే బిర్యానీ పైన మూత తీసేయకండి మీరు. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక నేను రైస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మన రైస్ అనేది కరెక్ట్ కుక్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు బిర్యానీ 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మన బిర్యానీ రైస్ ఎంత పొడి పొడిగా ఉన్నదో. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు మధ్యలోకి వెళ్ళి అస్సలు తీయద్దు, సైడ్ నుండే తీయండి. సో మధ్యలోకి వెళ్ళి తీస్తే ఏమవుతుందంటే రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే సైడ్ నుండి సర్వ్ చేయాలి మరి ఇప్పుడు బిర్యానీ. సో మీరు కూడా ఎప్పుడు ప్రిపేర్ చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన ఇక్కడ చికెన్ బిర్యానీ వచ్చి 5 to 6 మెంబర్స్ ఈజీగా సర్వ్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడు చేసిన ఈ టిప్స్తో పాటిస్తూ మీరు బిర్యానీ ప్రిపేర్ చేయండి. ఐ హోప్ నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే గిట్ట మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు యామి ఫుడ్ తెలుగు. సో మీరు కూడా సింపుల్గా ఇట్లనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ లేకపోండి మర్చిపోకుండా. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే గిట్ట తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరీవన్ వన్స్ అగైన్.